బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వెల్లుల్లి కారం అనొచ్చు, వెల్లిపాయ కారం అనొచ్చు, కొట్టిన కారం అనొచ్చు. ఇది వేడివేడి రైస్లో తిన్నా, వేడివేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా ప్రతి ఒక్కటి చెప్పేస్తాను, చూసేయండి. సో ముందుగా కడాయి పెట్టేసుకొని ఒక సైడ్ ధనియాలు వేస్తున్నాను. సో ధనియాలతో మంచి టేస్ట్ వస్తుందండి. ఏ కారమైనా కానీ, వెల్లుల్లి కారం కానీ, కరివేపాకు కారం కానీ, ఇలాంటి వాటికి ధనియాలు అనేది మంచి టేస్ట్ తీసుకొస్తాయి. కొద్దిగా జీలకర్ర ఒక సైడ్కి వేసాను, ఒక స్పూన్ అంత జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ అంత ధనియా అన్నమాట, కొరియాండర్ సీడ్స్. సో ఒక పెద్ద వెల్లుల్లి అన్నమాట, ఒక ఫుల్ గార్లిక్ మొత్తం వేసేసాను. ఒక గార్లిక్ కూడా వేసేసాము. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో ఏం పప్పులు కావాలంటే అవి వేసుకోవచ్చండి. ఇవి అవే వేసుకోవాలి అనేది రూల్ లేదు. ఇప్పుడు కొద్దిగా కందిపప్పు వేస్తున్నాను. సో మినపప్పు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేను ఇప్పుడు వేయలేదు. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ నాకు మినపప్పు అవైలబుల్ లేదు. సో ఇంట్లో మినపప్పు లేదన్నమాట, అందుకే వేయలేదు. అది వేయకపోతే టేస్ట్ ఏమన్నా తగ్గిద్దా అంటే ఏం తగ్గదు. సో కందిపప్పు వేసాను, శనగపప్పు వేసాను, జీలకర్ర, అలాగే ధనియాలు. మీరు కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి కూడా వేసాను. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఇవి మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నుంచి 3 అండి చింతపండు రెబ్బలు. సో 2 to 3 టామరిన్ ఉంటాయి కదా పీస్, అవి వేసుకోవాలన్నమాట. 2-3 ముక్కలు రెబ్బలు, చింతపండు రెబ్బలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మంచి రెడిష్ కలర్లో ఫ్రెష్గా ఉన్న సో ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. సో మనకి ఎంత మంచి మిరపకాయలు ఉంటే కారం అనేది అంత టేస్టీగా వస్తుందండి. సో ఇది వేడివేడి అన్నంలో కానీ, నెయ్యి వేసుకొని కానీ, వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి వేసి కారం వేసుకొని కానీ తింటే చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. సో కొద్దిగా ఆయిల్ కూడా వేసి చిటికెడ అండి, ఒక 3 నుంచి 4 చుక్కలు. ఎక్కువ ఆయిల్ వేయొద్దు. ఎందుకు ఆయిల్ ఎక్కువ వేయొద్దు అంటే ఆయిల్ వేస్తే మనకి ముక్క వాసన వచ్చిద్దండి, ముక్కిపోయిన వాసన వచ్చిద్ది. సో మనము ఆయిల్ 2 నుంచి 3 డ్రాపులు లేదా 4 డ్రాపులు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అస్సలు ఎక్కువ వేయకూడదు. సో చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టాలండి. సో మొత్తం కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరి అన్నీ వేసాం కానీ అసలు మనకి టేస్ట్కి మెయిన్ ఇంపార్టెంట్ అంటే సాల్టే కదా. మరి ఇంకా మనం సాల్ట్ వేసుకోలేదు కదా. సో ఈ డౌట్ అందరికీ వస్తూ ఉండొచ్చు. సాల్ట్ కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకుంటామన్నమాట. మీరు కావాలి అనుకుంటే కొంతమంది ప్యాన్లోనే సాల్ట్ని కూడా కొద్దిగా వేడి చేస్తారు, అలా అవసరం లేదు. మనము ఇలా డైరెక్ట్ మిక్సీలో పట్టేసుకున్నా సరిపోయిద్ది. సో చెప్పాను కదా వేడివేడి అన్నంలో అలా తింటే బాగుంటుందని. మనకి జలుబైనా జ్వరం వచ్చినా ఈ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఒక్కటే దెబ్బకి జ్వరం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట, అంత బాగా పనిచేస్తుంది. ఓకే అండి, మనం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. మనకి సాల్ట్ సరిపోకపోతే తర్వాత కూడా కలుపుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు వస్తుందండి స్మెల్లు, అద్భుతంగా వస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఇంకా ఏమైనా డిఫరెంట్గా ఈ వెల్లుల్లి కారం చేయాలా అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకేమైనా స్పెషల్ రెసిపీ కావాలా అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు టాటా, బై బై, ఐ లవ్ యూ ఆల్.